సో వాల్యూ లేనోడు కూడా మంచి వాల్యూ ఇస్తారు సక్సెస్ ఉంటే సక్సెస్ ఉంటే కానీ ఏంటంటే అట్లని వ్యాల్యూ ఉన్న పర్సన్స్ కూడా వ్యాల్యూ ఇస్తారు ఇస్తారు ఎవరని నేను అన్ను ఇస్తారు కొంతమంది ఉన్నారు దానికి కొంతమంది ఉన్నారు ఆ వ్యాల్యూస్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు నేనున్నా సక్సెస్ లేకపోతే నేను నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచి రెస్పెక్ట్ మంచివాడు సముద్ర అని ఆర్ట్ఫుల్గా కనపడిస్తుంది అది ఇప్పుడు నేను మన చేసిన సినిమాకి వెళ్ళాను పవన్ గారిని అడిగాను అయ్యో దాని గురించి అయితే సముద్రయంతం రావాల్సిన ఉంది ఆయన ఎప్పుడు ఏమీ అడిగినా అది మీరు చేసేయండి అని చెప్పేసాడు ఇంకా అంతకంటే రెస్పెక్ట్ ఏంటి అలాగే నాగార్జున గారు ఏమా అంటే ఇట్లా బాబు రా అని చెప్పి ఆయన నా సినిమా గురించి చెప్పాడు అలాగే వెంకటేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళా నారప్ప గెటప్ లో ఉన్నాడు గెటప్ రివీల్ చేయడు గెటప్ ఉన్నా కూడా నీ గురించి నేను చెప్పాలబ్బా నువ్వు రా అని పాప మా ఆయన నా వెంకటేష్ గారు అలా అలాగే గోపీచంద్ గారు బాగా ఫ్రెండ్స్ తను కూడా ఉండే సముద్ర నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు చేస్తారు రేపు అంటే నువ్వు ఎనీ టైం పెట్టుకో అని గోపీచంద్ గారు తను అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన నా సినిమా గురించి సో ఎట్లాగా నాగేంద్రబాబు గారు ఇట్లా ఇంతమంది అడగంగానే లేదు అనకుండా చేశారంటే సక్సెస్ కాదు వ్యక్తిగా వ్యక్తిగా చూస్ చేసినవి సో అలాగా వ్యక్తులు ఉన్నారు వ్యక్తికి కూడా ఇచ్చేవాళ్ళు బాబు కొంచెం డబుల్ గా ఉంటాడు అంటే జగత్ బాబు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాడు వ్యక్తి కన్నా కూడా నేను చూసా ప్రాక్టికల్ ఫేస్ చేసా కాబట్టి అవును ఇప్పుడు ఏంటంటే పక్కగా డబ్బులు ఉంటేనే నేను చేస్తా లేదా చేయను డబ్బులు ఇస్తేనే చేస్తా లేదా నేను చేయను ఇలా మాట్లాడతారు కానీ ఏంటంటే ఇక్కడ ఇదే చెప్తున్నా అంటాడు ఇప్పుడు అలాగే నేను రెండు సినిమాలు చేసి ఉన్నా శ్రీకాంత్ గారు ఉన్నారు అన్నయ్య ఇది అన్నాను ఎప్పుడు చేయమంటావు ఏంటి పలానా రోజు అన్నయ్య మరి అమౌంట్ అమౌంట్ ఎన్నొద్దు ముందు నేను వస్తున్నా నువ్వు తర్వాత తీసి తర్వాత ఏంటో చూద్దాం వస్తున్నా చేస్తున్నా అంట అలాగే తారకరత్న ఇది అంటే అమౌంట్ మాట్లాడదాం అన్న నీ సొంత సినిమాగా మాట్లాడదాం చేద్దాం అన్నాడు అంటే ఇది వేరియేషన్ వేరేషన్ అదే బాబు గారు అయితే నేను రెమినేషన్ ఇస్తా ఉన్నా ఎవలేదు బాబు గారు నువ్వు బయట చిరంజీవి గారి సినిమాకి వీటన్నిటికి ఎలా తీసుకుంటున్నావు దీంట్లోనే మన జయసేన జయసేన వ్యక్తిగా మంచివాడు వ్యక్తిగా మంచివాడు అందులో నేను కానీ ఏంటంటే డబ్బుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు బాబు మరి రెమ్యునేషన్ చేయలేదు డేట్లు ఇవ్వంటాడు సముద్ర ఇబ్బందులో ఉన్నాడు డబ్బులు అనుకున్నాడు టూ మూవీస్ చేసాము అన్ని డబ్బులు ఇచ్చాం ఆయన చెప్పిన దానికి ఎక్కువ ఖర్చు పెట్టి చేసాం ఇన్ని చేసాం బాబుకి అధినేత కూడా తను చెప్తే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి సో అలా చేసాం సో అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అది అంతే దానికేముంది అట్లా అంతే తప్పితే వేరే వ్యక్తిగా మంచివాడు ఎవరిని హాని చేసే మనిషి కాదు చాలా క్లియర్గా ఉంటాడు హ్యాపీగా వెళ్తుంటాడు కానీ ఏంటంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అది ఆయన ఫిలాసఫీ తను ఏదన్నా అట్లా జరిగి ఉండొచ్చు మేబీ నాకు తెలియదు